అందం ఆరోగ్యం సాహితి యోగాతోనే సాధ్యం. ఇప్పుడే యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. పవన్ కళ్యాణ్ గారి వారాహి వెహికల్ కు ఉన్నటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు. మన హైదరాబాద్ లోనే తయారైనటువంటి వారాహి వెహికల్ ఇప్పుడు ఏపీకి చేరుకుంది. ఆ వాహనాన్ని ఇక్కడి నుంచి కొండగట్టు, తర్వాత విజయవాడ, తర్వాత మంగళగిరి వరకు డ్రైవ్ చేసినటువంటి అశోక్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం మేడం. వారాహి వాహనాన్ని మీరే ఇక్కడి నుంచి కొండగట్టుకి, అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ తీసుకుని వెళ్ళినట్టున్నారు. ఎంత టైం పట్టిందండి? ఎప్పుడు స్టార్ట్ చేశారు? అసలు మీకు వారాహికి ఎలా పరిచయం? మా మ్యానుఫ్యాక్చర్ వచ్చి మా కంపెనీ మేడం. ఓకే. దాని వలన నేనే వెళ్ళాల్సి వచ్చింది. నన్ను కంపెనీ వెళ్ళమని చెప్పింది. ఇక్కడ నుంచి కొండగట్టు వెళ్ళి కొండగట్టులో పూజ అయిపోయినాక అటు నుంచి డైరెక్ట్ విజయవాడ, విజయవాడ నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్లో పెట్టేసి రిటర్న్ వచ్చేసాము. అంటే మీరే ఎందుకు వెళ్ళారు? ఆయనకి చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే అసలు దానికి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బాగా కావాలి అని ఏదో అంటున్నారు. మరి ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్ వెహికల్ కదా. అంటే మేము మ్యానుఫ్యాక్చర్ చేసినాం, ప్లస్ నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది మేడం. ఆ వెహికల్ గురించి మొత్తం నాకు తెలుసు. అవునా? అందువలన నన్ను పిలిచారు. అంటే ఫస్ట్ లో చాలా గొడవ అయింది, మీకు కూడా తెలిసే ఉంటుంది. మిలిటరీ కలర్ అని, తర్వాత కాదని ఆర్టీ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్స్ అవన్నీ చేసేటప్పుడు కూడా మేము చెక్ చేసాము. ఇదేమి మిలిటరీ కలర్ కాదు, అది వేరే గ్రీన్ అని చెప్పేసి వాళ్ళు చెప్పటము, ఇదంతా తెలుసు మీకు? తెలుసు. అది అసలు మిలిటరీ కలర్ కాదు మేడం. కాదు, ఆ కలర్ పర్మిషన్ కోసమే ఇంచుమించు 1 మంత్ వెహికల్ పెయింట్ కాకుండా ఆగింది. ఓహోహో. మొత్తం పర్మిషన్ తీసుకున్నాక మొత్తం అయిన తర్వాతనే పెయింట్ వేసినాం. పెయింట్ వేసిన తర్వాత అంత మిలిటరీ కలర్ అన్నారు, కానీ మిలిటరీ కలర్ అయితే కాదు. అది ఏదో కోడింగ్ ఉంటుంది, కోడింగ్ తేడా. మిలిటరీ కోడింగ్ కాదు, వేరే కోడింగ్, ఇది వేరే కలర్ కూడా. పెయింటింగ్ కానీ వెహికల్ కానీ అన్ని రూల్స్ ప్రకారమే ఉన్నాయి. కాకపోతే ఇక ఆపోజిట్ కదా, వాళ్ళు ఏదో అంటనే ఉంటారు. మార్చారు టాటా వెహికల్ డబుల్ హౌసింగ్ మేడం. మిలిటరీలో ఉంటాయి కదా మిలిటరీ వెహికల్స్, సేమ్ అదే వెహికల్. ఆ వెహికల్ షాసి తీసుకొచ్చి బాడీ బిల్డింగ్ చేసినాం. బాడీ బిల్డింగ్ సెపరేట్ గా చేశారా? సెపరేట్. షాసి మాత్రం షోరూమ్ నుంచి వస్తుంది. బాడీ బిల్డింగ్ మా కంపెనీలో బాడీ బిల్డింగ్ చేసినాం. దేంతో చేశారు బాడీ బిల్డింగ్? సీట్స్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అది. అందుకే అడిగాను దేంతో చేశారు అని. బుల్లెట్ ప్రూఫ్ మెటీరియల్ కోసం. చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే, లోపల అంతా ఎట్లుంటుందండి? లోపల ఏముంటుంది మేడం, అక్కడ ఒక ఓన్ వాష్రూమ్ ఉంటుంది, ప్లస్ ఆయన ఒక చైరు, నాగబాబు తర్వాత నాదెండ్ల ఆయన కూర్చోవడానికి, మనోహర్ గారు కూర్చోవడానికి ఒక సోఫా ఉంటుంది అంతే. అంతకుమించి ఏముండదు లోపల. అంత ప్లేస్ ఉందా అండి లోపల? ఉంది, మంచం కూడా పడుతుంది అందులో. అవునా? కానీ లేదు అక్కడ ఇంకా, ఎందుకంటే జనాలు ఎక్కువ వద్దని. జస్ట్ లోపల అంతకుముందు ఏముండే? ఏమి లేకుండా వెహికల్ అది. చాసి అంటే ఓన్లీ ఏం బాడీ ఉండదు మేడం, ఓన్లీ టైర్లు ప్లస్ ఇంజన్ ఉంటుంది. ఇంజన్ ఉంటుంది, తర్వాత కింద ఇట్లా జస్ట్ ఇది వస్తుంది ప్లాట్ఫామ్ లాగా కూడా రాదా? ఓన్లీ రాడ్స్ ఉంటాయి, అదే మన షాసి ఉంటాయి. షాసి రాడ్స్ ఉంటాయా? తర్వాత ఈ ప్లాట్ఫామ్ అన్ని మీరే బిల్డప్ చేశారు? మా కంపెనీలోనే చేశాం. ఎన్ని రోజులు పట్టిందండి? ఇంచుమించు 6 మంత్స్ పైన పట్టింది. పెయింట్ కోసం 1 మంత్ ఆగింది కదా. అంటే చాలా స్ట్రాంగ్ గా చేశారు కదా. అంత స్ట్రాంగ్ మెటీరియల్ ఏం వాడారు? దానికి అంతటికి పర్మిషన్స్ ఉన్నాయా? అవన్నీ ఏం వాడారు అనేది నాకు కూడా అంత క్లారిటీ లేదేమో, కానీ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అది. బాడీ బిల్డింగ్ కూడా తెలుసు, నేను అందులో టెస్ట్ డ్రైవ్. మీరే టెస్ట్ డ్రైవ్ చేశారా? టెస్ట్ డ్రైవ్ మొత్తం. ఏ వెహికల్ అయినా నేను డ్రైవ్ చేసి పంపించినాకనే వెహికల్ బయటకు వెళ్తాయి. దాని వల్లనే నన్ను అక్కడికి తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ వాళ్ళు. కలిసి జర్నీ చేశారా అందరూ కలిసి? కలిసి చేశాం. అంటే పవన్ కళ్యాణ్ బై రోడ్ వచ్చారు మార్నింగ్, మేము నైట్ వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి. డేలో వెళ్ళిపోతే రోడ్ మీద వెళ్ళలేను. డేలో జర్నీ చేయాలంటే చాలా కష్టం మేడం. మొత్తం ఎక్కడెక్కడ ఆపేసి ఫొటోస్ దిగడం అంతే. ఆపేస్తున్నారా వెహికల్? రిటర్న్ వెళ్ళేటప్పుడు డేలో వెళ్ళినట్టున్నారు? లేదు, నైట్ అక్కడ నుంచి కూడా నైట్ బయలుదేరాను. కాదు కాదు, ఇటు నుంచి కొండగట్టు నుంచి వెళ్ళేటప్పుడు. కొండగట్టు నుంచి వెళ్ళేటప్పుడు ఈవినింగ్, కానీ ఆ ఈవినింగ్ చాలా ప్రాబ్లం అయింది. అవునా? తెలంగాణలో చాలా ప్రాబ్లం అయింది. ప్రాబ్లం అంటే జనాలు మరీ విపరీతంగా మొత్తం యూతే. లోపలికి ఎక్కడైనా ట్రై చేశారా? లాగులు నా దగ్గర ఉంటాయి మేడం. అక్కడ నుంచి డైరెక్ట్ విజయవాడ రాత్రి 12 గంటలకు వెళ్ళిపోయినాం. 12 గంటలకు బండి వాష్ చేసి డైరెక్ట్ పార్టీ ఆఫీస్లో పెట్టినాం. అక్కడ నుంచి మార్నింగ్ కనకదుర్గమ్మ టెంపుల్ అక్కడ పూజ చేసుకుని మంగళగిరి. మీరే తీసుకెళ్లారా రెండు చోట్లకి? ర్యాలీ కూడా నేనే ఉన్నా. ర్యాలీ వెళ్ళినా అంతసేపు ఆయన పైన ఎక్కారు కదా? నేనే ఉన్నా కింద డ్రైవింగ్. అయితే బాగా తీసుకున్నారేమో ఫొటోస్ ఆ రోజు ఫుల్. తీసుకున్నారు ఫుల్. కానీ ఆ ఫోటోలు తీసుకున్నంత ఓట్లు వేస్తే బాగుండేది, కానీ ఇంకేం చేస్తారో మరి. వారాయి వచ్చినాక పవన్ కళ్యాణ్ పాజిటివ్ వచ్చింది మేడం. అవును, వెహికల్ లోపల నుంచి ఆయన బయటికి కనిపిస్తుంది. లిఫ్ట్ ఉంది మేడం. లిఫ్ట్ పెట్టారా? లిఫ్ట్ అంటే స్టెప్సే పైకి ఎక్కాలి. ఓకే ఓకే. రిమోట్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అవుతుంది రిమోట్? డోర్ ఓపెన్ అయిపోతుంది. డోర్ ఓపెన్ అయితే సైడ్లు కూడా ఉన్నాయి మేడం. వాల్స్ టైప్ వస్తాయి సైడ్ లేచిపోతాయి పైకి. వాల్స్ లాగా పైకి పైకి వస్తాయి. సీట్స్ ఉంటాయి, అవి పైకి లేచిపోతాయి. హైడ్రాలిక్ అంతా. అంటే మనం ఇప్పుడు కార్స్ కూడా ఉంటాయి కదండి చాలా. అది కార్స్ కంటే రూఫ్ ఉంటుంది. సన్రూఫ్ ఉంటుంది ఆ టైప్? కాదు కాదు కాదు, ఆ టైప్ కాదు. ఇది మొత్తం ఓపెన్ అయిపోతుంది. ఎంత వరకు ఓపెన్ అయిపోద్ది అంటే ఆల్మోస్ట్ మనిషి వెళ్ళొచ్చు. పైకి వెళ్ళిన తర్వాత ఎక్కి దాని మీద నిల్చుకోవచ్చు? నిల్చుకోవచ్చు, స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఎంత మంది నిల్చునేం కదా, వెయిట్ పడినా ఏం కాదు మేడం. ఆయన పర్సనల్ సెక్యూరిటీ 32 మెంబర్స్ ఉంటారు. ఆ వెహికల్ ఆపక ఇపక కూడా వాళ్ళు ఎక్కడానికి మొత్తం
అరేంజ్ చేసి ఉన్నాం. వాళ్ళకి బెల్ట్లు కూడా, సేఫ్టీ బెల్ట్లు కూడా ఉంటాయి. చాలా కేర్ తీసుకున్నారు అయితే. చాలా కేర్ మేడం. అట్లా ఎంతమంది నుంచి వచ్చు? ఆరుగురు, ఇటు మూడు అటు మూడు. మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటో ట్రాన్స్మిషన్ అండి? మాన్యువల్, మాన్యువల్ మేడం. మిలిటరీ షాషి అంటే డబుల్ హౌసింగ్, సేమ్ మిలిటరీలో కూడా ఉంటాయి. సేమ్, ఆయన ఇండియా అంటే చాలా ఇష్టం ఆయనకు. దేశం కోసం ఏదో ఒకటి చేయాలన్నట్లు ఉన్నాడు, కానీ ఇంకేమవుతుందో ముందు చూద్దాం. ఇప్పుడు ఆ స్టెప్స్ పెట్టడం అంతా మీరే చేశారండి ఇక్కడ? మొత్తం మేమే మేడం, ఏ టు జెడ్ మేమే. మొత్తం ఆ రిజిస్ట్రేషన్ అయ్యే వరకు మేమే. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాస్ట్ డ్రైవింగ్ కూడా మేమే. టెస్ట్ డ్రైవ్ కూడా చేసింటారు ఫస్ట్? స్టార్టింగ్ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి కూడా పట్టుకెళ్ళి. అసలు చెప్పాలంటే వారాహి ఫస్ట్ డ్రైవర్. మేబీ పర్మనెంట్ అవుతారేమో తెలియదు. తెలియదు మేడం. ఛాన్స్ వస్తే పర్మనెంట్ డ్రైవర్కి వెళ్తారా? వెళ్తాను మేడం. మరి ఇప్పుడు ఆంధ్ర వైపు వెళ్ళాలి కదా, అక్కడ ఆంధ్ర అయితే తెలంగాణ దుబాయ్ వెళ్తున్నాం మేడం. అంటే అక్కడికి వెళ్ళారు అంటే ఎలక్షన్ తర్వాత వారాహిలో ఆయన యాత్ర చేస్తారని అంటున్నారు. ఎలక్షన్ టైం ఉంటుంది, అది మొత్తం అంతా ఫుల్ ఇంకా ప్యాక్ అయిపోతారు మీరు అక్కడికి వెళ్తే. మాట్లాడారా పవన్ కళ్యాణ్? మాట్లాడాను మేడం. ఏమన్నారు? మంచోడు, మంచి మనిషి. మనం కూడా తెలుగున ముందు వేరే అనుకున్నాం, కానీ ఆయన పర్సనల్ గా చూసిన తర్వాత అంటే హెల్పింగ్ నేచర్ ఆయన. వీలైతే వచ్చేసాడు అని చెప్పారు. సరే చూద్దాం సార్ అని చెప్పి వచ్చేసి. 6 మంత్స్ పట్టింది అంటున్నారు కదండి? అవును మేడం. ఇది దీనికి ఎంత ఖర్చు అయిందండి? నాకు తెలియదు మేడం. లోపల ఏసీ అవన్నీ ఉన్నాయా? ఉన్నాయి మేడం. అవి కూడా మీరే ఫిక్స్ చేస్తారా? అంతా మేమే. దానికి ఇంజిన్ తో సంబంధం లేదు సార్, డైరెక్ట్ జనరేటర్స్ ఉంటాయి. మరి అవి ఎక్కడ ఫిక్స్ చేస్తారు? లోపల కింద సైడ్ లో వస్తాయి మేడం. మనకు కనిపించవా? కనిపించవు. అవి లోపలికి వెళ్తాయి, క్లోజ్ అయి ఉంటాయి డోర్స్. ఓకే ఓకే. అవి స్పేస్ కూడా ఆక్యుపై చెయ్యి. ఏం చేయవు. ఎంతమంది పనిచేశారండి వారాహి కోసం? 10-15 మెంబర్స్ పనిచేశారు. అంటే ఎలక్ట్రీషియన్, ఏ టు జెడ్ ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ వర్క్ చేయాలి. అవునులేండి. ఇప్పుడు బయట ఏ కలర్ కనిపిస్తుంది మనకి, అదే కలర్ లోపల కూడా? లేదు మేడం, లోపల మొత్తం అదే ఉండదు. అసలు కలరే ఉండదు లోపల. మొత్తం వుడ్తోనే చేయించింది లోపల. సేమ్ ఇట్లా ఈ టైప్ ఉంటుంది. సో ఎలా ఉంది మీకు ఎక్స్పీరియన్స్ అది డ్రైవ్ చేయటం? ఇక్కడ నుంచి కొండగట్టు, కొండగట్టు నుంచి విజయవాడ, విజయవాడ నుంచి మళ్ళీ మంగళగిరి. చాలా బాగుంది. నేను ఆల్రెడీ 30 ఇయర్స్ ఉంది మేడం నాకు ఎక్స్పీరియన్స్. నేను ఎస్విఆర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో కూడా 17 ఇయర్స్ చేసిన. ఎక్స్పీరియన్స్ ఉంది, ఏం నాకు ఏం ప్రాబ్లమ్ లేదు, మంచి అనిపించింది. ఇంకోటి ఏంటంటే మొత్తం ఆల్ కెమెరాస్ ఉంటాయి మేడం లోపల, బయట వెహికల్ రౌండ్ అప్ కెమెరాస్ ఉంటాయి. నీకు దాని స్క్రీన్ అంతా డ్రైవర్ క్యాబిన్ లో ఉంటది. ఓకే ఓకే. ఏం జరుగుతుందో కూడా తెలుసు. ఏం జరుగుతుంది, ఎవరు ఎక్కడ వస్తున్నారో మొత్తం క్లియర్ కనిపిస్తుంది మనకు. కాస్త దూరంలో ఉండగానే తెలిసిపోతది కదా మనిషి వెహికల్ లో లేకపోతే ఏదైతే. చాలా ఈజీ డ్రైవింగ్ చేయడం. చూడడానికి వెహికల్ చాలా పెద్దగా అనిపిస్తుంది, ట్యాంకర్ లాగా ఉంటుంది, కానీ స్ట్రాంగ్ గా భయంగా అనిపిస్తుంది చూస్తుంటే. కానీ డ్రైవింగ్ అయితే ఈజీనా? ఈజీ. మనకు అన్ని స్పెషలిస్ట్ ఉన్నాయి అందులో. ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయండి? అదే స్క్రీన్ ఉంది మనకి, క్లియర్ గా కనిపిస్తుంది ఎవరెవరు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది కనిపిస్తుంది. మనకి మెయిన్ అదే కదా మేడం, జనాలతో కొంచెం, ఎందుకంటే మీదకి వస్తారు కదా, దానివలన ముందు జాగ్రత్తగా పెట్టారు. ఈ వెహికల్ కి లైట్ ఫోకస్ కూడా చాలా లాంగ్ డిస్టెన్స్ వరకు వెళ్తుంది. లాంగ్ డిస్టెన్స్ అంటే నీకు అవి వామ్ లైట్ అయినా వస్తాయి మేడం. మనకి ఇప్పుడు ఈ లైట్ అన్నా నీకు కళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది, కానీ ఆ లైట్లు కళ్ళకి ఎఫెక్ట్ అవ్వవు. నువ్వు లైట్ డైరెక్ట్ చూసినా ఎఫెక్ట్ అవ్వదు మేడం. ఓన్లీ కింద ఆ స్క్రీన్స్ కెమెరాస్ క్లియర్ కనిపించడం కోసం ఆ లైటింగ్ ఉంటుంది. అంత 2 కిలోమీటర్స్ అంత ఏముండదు అది. అలా చెప్తున్నారు 2 కిలోమీటర్స్ వస్తారు. ఎంత వరకు వస్తుంది లైటింగ్? వస్తుంది 1/2 కిలోమీటర్ వరకు వస్తుంది. మిగతా వెహికల్స్ కంటే కొంచెం ఎక్కువ వస్తుంది. ఎక్కువ వస్తుంది. ఫ్రంట్ లైట్ మీరు అనేది? లేదు, నార్మల్ వెహికల్స్ ఎంత ఉన్నా అది కూడా అంతే లైటింగ్. కాకపోతే లైటింగ్ కొంచెం ఒరిజినల్ లైటింగ్ అది, అంటే కొంచెం బ్రైట్ గా ఉంటుందా? నంబర్ వేసేసారా బండికి? వేసేసారు. రిజిస్ట్రేషన్ అయినాకనే పోయింది ఆంధ్ర. రిజిస్ట్రేషన్ అయింది, నంబర్ వేసాం. నెంబర్ వేసుకున్నాకనే బయలుదేరాం ఇక్కడ నుంచి. ఎప్పుడేసారు నెంబర్ ప్లేట్ మీరు వెళ్ళాకనే? ఇక్కడ లేదు, బయలుదేరే రోజు ముందు. 24th పూజ ఉండే కదా, 23rd కేసినాం. అయితే మొత్తానికి వారాహిని నడిపించారు. అవును మేడం, వారాహి రథసారథి. అవును మేడం. రాబోయే రోజుల్లో మేబీ మీరే వారాహికి పూర్తి స్థాయిలో డ్రైవర్ గా వెళ్తారేమో. మరి వెళ్తే మళ్ళీ మీకు కలుస్తాను మేడం. తప్పకుండా. వెళ్ళిన తర్వాత మాత్రం కంపల్సరీ మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం. ఆల్ ది బెస్ట్ అండి. మంచి వెహికల్ డ్రైవ్ చేసే అవకాశం వచ్చింది మీకు. అవును మేడం. వీలైతే కంటిన్యూ చేయండి. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం. థ్యాంక్ యూ.